Yeah, hi, Sundara Ramireddy from RCP Technology. So last 11 years lanka manam first time chustunnamundi small savings schemes central government sponsored unna ee small savings schemes aitho unni first time 11 years lo dip vachindandi ante oka vaipu stock market lo nemo trading and demat account lu perugutha unnai adi all time high lo cherindi అంటే పర్టికులర్గా డీమ్యాట్ అకౌంట్లు లాస్ట్ అంటే ఈ జూన్లో మనం ఈ జూన్ జూలై మంత్ డేటా కనుక చూసుకుంటే ద హైయెస్ట్ అంటే లాస్ట్ ఎయిటీన్ మంత్స్లో హైయెస్ట్ అమౌంట్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అయ్యింది ఈ జూన్ మంత్లో. అంటే ఒకవైపు ఈక్విటీ కల్చర్ పెరుగుతూ ఉంది, ఇంకొక వైపు మనం చూసుకుంటే ఈ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్కు చూసుకుంటే ఫస్ట్ టైం డిప్ వచ్చిందండి 11 ఇయర్స్లో అండి. ఇట్ షోస్ దట్ యూనో ఇండియాలో ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది అండ్ యూత్లో పర్టికులర్గా అందరు కూడా ఈక్విటీ మార్కెట్ వైపే మొగ్గు చూపిస్తున్నారు అంటానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట. బేసికల్గా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అన్నీ కూడా మరీ రిటైలర్స్ అంటే సొసైటీలో బాటంలో ఉన్న రిటైలర్స్ చాలా ఫేమస్ అండి. లైక్ పోస్టల్ డిపాజిట్స్ కావచ్చు, ఈ బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, కిసాన్ వికాస్ పత్ర ఇలాంటివి కావచ్చు, ఇలాంటి రిటైల్ కమ్యూనిటీలో చాలా ఫేమస్ అనమాట. అండ్ బ్యాంక్ డిపాజిట్స్ అయితే సిటీలో వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు. అండ్ అఫ్కోర్స్ ఇది ఒకవైపు బ్యాంక్ డిపాజిట్స్ అయితే బాగా పెరుగుతున్నాయండి. ఆల్ టైమ్ హైలో 190 క్రోర్ 190 లాక్స్ క్రోర్ రూపీస్ బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు అయితే పెరుగుతున్నాయి ఇయర్లీ యావరేజ్ మీద 78%. బట్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఫస్ట్ టైం డిప్ వచ్చిందండి 11 ఇయర్స్లో. ఇట్ సేస్ దట్ యూనో ఈక్విటీ కల్చర్ పెరుగుతుందని ప్రూఫ్ అనమాట. ఒకవైపు స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్లు పెరుగుతూ పోవటం, ఇప్పుడు రఫ్గా ఇండియాలో 13.8 లాక్ డీమ్యాట్ అకౌంట్లు ఉన్నాయండి. 13.8 లాక్ డీమ్యాట్ అకౌంట్స్ సిడిఎస్ఎల్ అండ్ ఎన్ఎస్డిఎల్ రెండు కంబైన్ చేస్తే అంటే మనం 14 క్రోర్స్ దగ్గరలోకి వచ్చేసాం. 14 క్రోర్స్ దగ్గరలోకి వచ్చేసాం. అఫ్కోర్స్ ఇండియాలో ఉన్న 140 క్రోర్ పాపులేషన్తో కంపేర్ చేసుకున్నా లేదా ఆల్మోస్ట్ 40 కోట్ల హౌస్ హోల్డింగ్స్తో కంపేర్ చేసుకున్నా ఇది తక్కువ నెంబర్లా కనిపిస్తున్నా. బట్ స్టిల్ కల్చర్ ఒకసారి స్టార్ట్ అయిందంటే ఈక్విటీ కల్చర్ ఇది రాను పెరుగుతుంది తప్ప తగ్గేది లేదని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మార్కెట్లో చాలా వాలటిలిటీ ఉన్నా ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిందా పెరుగుతున్నాయి తప్ప ఎక్కడ డిపోజిట్ వచ్చినట్టు కనపడలేదండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. బట్ అదే టైంలో స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో కలెక్షన్స్లో ఫస్ట్ టైం డిప్ వచ్చిందండి దట్ టు 11 ఇయర్స్ తర్వాత. ఇంకా మనం డేటాని బాగా ఫర్దర్ అబ్జర్వ్ చేస్తే పశ్చిమ బెంగాల్ అండ్ బీహార్ ఇలాంటి ప్లేసుల్లో ఉంచి డిప్ అవుతుందండి. అంటే ఈక్విటీ కల్చర్ పెద్దగా లేని ఏరియాలో ఉంచే ఎక్కువ ఇది వస్తుంది. అంటే రాను ఈక్విటీ మార్కెట్ బాటమ్ సైడ్ సొసైటీలో చేరిద్ది, ఇంకా ముందు రోజుల్లో ఈక్విటీ మార్కెట్ పెరిగిద్ది అంటే అది గుర్తనమాట. ఎందుకంటే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ అని చాలా పాపులర్ రిటైల్ కమ్యూనిటీలో. అందులో ఒక డిప్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ మనీ వేరే సార్ షిఫ్ట్ అవుతుంది అని అర్థం అనమాట. కాబట్టి ముందు రోజుల్లో స్టాక్ మార్కెట్లో ఫ్లోస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది దాని అర్థం. టోటల్గా ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 6.5 క్రోర్ ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయండి. వాటి ద్వారా మార్కెట్లోకి మనీ ఆల్మోస్ట్ 14,000 క్రోర్స్ వస్తుంది. అది ముందు రోజుల్లో ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇండియాలో ఈక్విటీ కల్చర్ పెరుగుతుంది అండ్ అది స్టేబుల్ అవుతుంది అని అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒకవైపు ఈక్విటీలో పెరుగుతున్న డివిడెండ్స్ ఉండటం, ఇంకొక వైపు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లో డిప్ రావటం దట్ టు ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత రావటం అనేది ఇది బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. కాబట్టి మీరు ఇంకా మార్కెట్లో కనుక పార్టిసిపేట్ చేయకపోతే వైయా విత్ ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా మార్కెట్లో ఎంటర్ అవ్వండి. అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బాగా పెరుగుతుంది అండ్ వరల్డ్ వైడ్గా హైయెస్ట్ జీడిపి గ్రోత్ ఇక్కడే ఉందండి. అండ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎక్స్పోర్ట్స్ పెరగటం కావచ్చు, అన్ని ఏ విధంగా చూసినా సరే మార్కెట్లో చాలా పెద్ద గ్రోత్ కనపడుతుంది. కాబట్టి నెక్స్ట్ డెకేడ్ బిలాంగ్స్ టు ఇండియా కాబట్టి ఈక్విటీ కల్చర్లో మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్ తీసుకోవచ్చు. కాకపోతే మిగతా అసెట్ క్లాస్తో పోల్చుకుంటే దీంట్లో వాలటిలిటీ కొంచెం ఎక్కువ, అదొకటి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.